తెలుగునాట దూకుడుగా పనిచేసిన నాయకుల్లో వంగవీటి మోహనరంగ ఒకరు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఒక ఐకాన్గా నిలిచారు. 1947లో జన్మించిన రంగ చివరకు డిసెంబర్ 26 1988లో ప్రాణాలు కోల్పోయారు. రంగవర్ధంతి సందర్భంగా వంగవీటి మోహనరంగ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కేవలం 40 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన వంగవీటి రంగ జీవితంలో చాలా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. విజయవాడలో ప్రైవేట్ బస్సు వ్యాపారం విపరీతంగా సాగుతున్న రోజుల్లో రెండు గ్రూపుల మధ్య పోటీ తీవ్రంగా ఉండేది. ఆ గ్రూపుల కార్మికులు రోడ్ల మీద పడి కొట్టుకునే రేంజ్లో గొడవలు ఉండేవి. ఈ క్రమంలో ఒకరిని ఒకరు చంపుకునేదాకా గొడవలు వెళ్ళాయి. ఈ క్రమంలో వంగవీటి రంగ పెద్దన్నయ్య రాధాకృష్ణను ప్రత్యర్థులు చంపేశారు. ఆయన వారసునిగా వంగవీటి రంగ రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత కాలంలో ప్రత్యర్థులకు చెందిన దేవినేని గాంధీ, దేవినేని మురళి హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి వంగవీటి రంగకు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. అయితే రాధా వారసునిగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా మారిన రంగ ప్రజల్లో బాగా తిరిగేవారు. ఈలోగానే కాపు వర్గం నాయకునిగా కాపునాడు నిర్వహించారు. జన చైతన్య యాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటించారు. ఇంతటి కరుడు కట్టిన కాపు వర్గం నేతగా ప్రచారం పొందిన రంగ కమ్మ సామాజిక వర్గానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారితో ప్రేమలో పడ్డారు. అప్పట్లో అదో పెద్ద సెన్సేషన్. ప్రేమను నెగ్గించుకొని పెళ్లి చేసుకున్న రంగ రత్నకుమారులకు ఇద్దరు సంతానం. ఈలోగా రాష్ట్ర స్థాయి కాపు వర్గం నాయకునిగా పేరు తెచ్చుకున్న వంగవీటి రంగ తన నియోజకవర్గంలో పేదల పట్టాల కోసం నిరాహార దీక్ష చేశారు. ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ సమయంలోనే ప్రత్యర్థులు డిసెంబర్ 26వ తేదీ తెల్లవారుజామున ఆయన శిబిరం మీద దాడి చేసి దారుణంగా హతమార్చారు. కాపు వర్గం నాయకుడు కమ్మవారి ప్రభుత్వ పాలనలో హత్యకు గురికావటంతో కాపు కమ్మ సంఘర్షణలు పెచ్చుమీరాయి. దాదాపు 1.5 రోజులు విజయవాడ కర్ఫ్యూలో మగ్గిపోయింది. దాదాపు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి వంగవీటి రంగాను కాపు వర్గం నాయకుడిగా అభిమానులు ఆరాధిస్తూ వచ్చారు. Please subscribe our YouTube channel M6 TV.